నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. జిల్లాలో ఆగని కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి 8971 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య 79 మంది మృతి. వివాహాది శుభకార్యాలపై కరోనా దెబ్బ. గిరాకీ తగ్గిన డెకరేషన్ సామాగ్రి. ఉపాధికి దూరమయ్యారు. షామియానాలు లేవు. బ్యాండ్ తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న సృష్టి ఆసుపత్రి లీలలు. పసికందుల అమ్మకాల కేసులో మరింత లోతుగా కొనసాగుతున్న దర్యాప్తు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రసాద్ స్కీమ్లో సింహాద్రి అప్పన్నకు చోటు. ఆలయ అభివృద్ధికి 53 కోట్ల రూపాయల నిధులు మంజూరు. నగరంలో నెలకొన్న శ్రావణ మాసం సందడి. వరలక్ష్మి వ్రత పూజ సామాగ్రి విక్రయాలతో మార్కెట్లు కిటకిట. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారి దాడికి జనాలు గజగజ ఉనికిపోతున్నారు. కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రతిరోజు మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 841 కొత్త కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో 4 మృతి చెందారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 8971కి చేరుకోగా మరణాల సంఖ్య 79కి పెరిగింది. జిల్లాలో కరోనా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. నగరం మైదానం మన్యం తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. కొరల చాస్తూ కరాళ నృత్యం చేస్తోంది. పంజా విసురుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. పలువురిని వ్యాధి బారిన పడేయడంతో పాటు కొందరిని బలిగొంటోంది. దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. 24 గంటల వ్యవధిలో 841 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8971కి చేరింది. చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 79కి చేరింది. కేసుల నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో ప్రజలు అధికారులు హడలిపోతున్నారు. వైరస్కు అడ్డుకట్ట వేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు అనవసర భయాన్ని వీడి స్వీయ రక్షణా చర్యలు పాటిస్తేనే కరోనా రక్కసిని తరిమి కొట్టగలం. శ్రావణ మాసం తెలుగు నెలలో అత్యంత పవిత్ర మాసం. ఆధ్యాత్మిక వివాహాది శుభ కార్యక్రమాలకు ఈ మాసం పెట్టింది పేరు. అయినా కానీ కరోనా మహమ్మారి ఈ సందడిని కనుమరుగు చేసింది. వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇచ్చింది. దీంతో వాటి సందడి కూడా కానరాకపోగా కుమ్మరి మేదరి లాంటి ఎందరో చేతివృత్తిదారుల ఉపాధికి గండిపడింది. శ్రావణ మాసం ఈ నెల రోజులు తెలుగు వారికి అత్యంత శుభదినాలు. ఆధ్యాత్మిక శోభ వెళ్లి వీరియడమే కాకుండా వివాహాది శుభకార్యక్రమాలతో ఈ మాసం అంతా సందడిగా ఉండేది. కరోనా పుణ్యమ అని ఆ శోభ సందడి పెద్దగా కానరావడం లేదు. వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆంక్షలతో కూడిన సడలింపులే ఇందుకు కారణం. సింహగిరి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది భక్తులతో ఎంతో సందడిగా సాగే వ్రతాలు హోమాలు ఇప్పుడు ఆన్లైన్లకే పరిమితమైపోయాయి. అలాగే వివాహాది శుభకార్యాల్లో 40 మందికి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో ఆధ్యాత్మిక శుభ కార్యక్రమాలపైన ఆధారపడి ఎంతోమంది చేతి వృత్తిదారులు ఉపాధికి గండిపడింది. కుమ్మరులు అత్యంత ఆకర్షణీయంగా రూపొందించే ఆవిరేడు కుండలు, మేదర్లు అనుబంధ చేతివృత్తిదారులు అందంగా రూపొందించే మేదర్ బుట్టలు, తట్టలు, చేటలకు గిరాకీ లేకుండా పోయింది. మేదర్లు అందంగా తయారు చేసే బుట్టల్లో విడిది ఇళ్ల నుండి పెళ్లి కూతుళ్లను కళ్యాణ మండపానికి ఎత్తుకుని తీసుకెళ్లడం ఆనవాయితీ. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఇప్పుడు అలాంటి ఆనవాయితీలకు ఆస్కారం లేకుండా పోవడంతో మేదర్లు ఉపాధికి దూరమయ్యారు. షామియానాలు లేవు. బ్యాండ్ మేళాలు అసలే లేవు. వీడియో ఫోటోగ్రాఫర్లకు పని లేకుండా పోయింది. ఎలక్ట్రికల్ వర్కర్లకు కూడా ఉపాధి లేకుండా పోయింది. కళాకారుల ఉపాధికి గండిపడింది. పూజారులకు పెద్దగా పని లేకుండా పోయింది. దీంతో వారంతా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేసే వెదురు, అద్భుతమైన వెదురు. ఆ వెదురు నమ్ముకున్న మా మేదరుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. నానాటికి చేతి వృత్తులు మరుగున పడిపోతున్న ఈ సందర్భంలో ఈ వెదురు ఈ చేతి వృత్తుల మీద మమకారం పోక ఆ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న మమ్మల్ని మేదరులు అంటారు. మేము వెదురులతో తడికిలు, చేటలు, బొట్టలు అలాగే షూస్ షాపులు మొదలుగున్నవి వెళ్తాం. అయితే
సంవత్సరం పొడుగునా ఈ పని గిరాకీ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికి జరుగుతుంది. ఎందుకంటే ఈ వృత్తి ద్వారా నిత్యం చెల్లే పరిస్థితి ఇక్కడ ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉంటేనే పెళ్లి గంపలు బొట్టలు గౌరీ గంపలు అలాంటివి చెల్తాయి, పెళ్లి పెట్లు చెల్తాయి. అయితే ఈ కరోనా ప్రభావం అసలే పెళ్ళిళ్ళు లేకపోవడం, చాలా సింపుల్గా పెళ్ళిళ్ళు చేసేసుకోవడంతో వలన అసలు చాలా దీనాతి దీనమైన పరిస్థితి అయిపోయింది. ఈ కరోనా టైంలోనైతే చాలా మాకైతే అసలు మేము చాలా ఇబ్బందులు పడ్డాం, ఒక్క చిన్న పని కూడా లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చిన్న చిన్న కొంచెం పరిస్థితి చిన్న చిన్న మార్పు వస్తుంది. అయినప్పటికీ ఎక్కువగా పెళ్ళిళ్ళు చేయకపోవడం వలన పెద్దగా సేల్స్ అయితే లేవు. మరి ముఖ్యంగా వెదురు పనిలోనే సరైన మార్కెటింగ్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. మనం తయారు చేసే వస్తువులు చెల్లేటట్లు ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. ఘరానా మోసాలకు అడ్డాగా నిలిచిన నగరంలోని యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రం అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు తీగలాగి డొంక కదిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదు. ఇల్లు ఖాళీ ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చి వేరొకడు ఆనందించిన చందంగా ఉంది నగరానికి చెందిన సృష్టి సంతాన సాఫల్య కేంద్ర తీరు. కరోనా విజృంభణకు జిల్లా కకావికలమైపోతుంటే సమాజంలో ఉన్నామన్న సంగతినే మరిచి ఘరానా మోసాలకు అడ్డాగా నిలిచిన ఈ ఆసుపత్రి తీరు విస్మయాన్ని కలిగిస్తుంది. మానవత్వాన్ని మంటకలిపి పసికందుల విక్రయాలు, అక్రమ రవాణా పోలీసులనే విస్తుపోయేలా చేసింది. ఆసుపత్రి ఆరంభం నుంచి ఇప్పటి వరకు 54 వరకు డెలివరీలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ విస్తృత తనిఖీల అనంతరం కలెక్టర్ వినయ్ చంద్ కు నివేదిక అందజేసినట్లు సమాచారం. డెలివరీలు జరిపాక 6 అక్రమ విక్రయాలకు పాల్పడగా 2 కేసుల ఈ విషయంలో పోలీసులు పురోగతి సాధించారు. మరో 4 కేసుల భండారాన్ని బయటపెట్టేందుకు తమదైన శైలిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళల పేదరికాన్నే వరంగా మలుచుకున్న సృష్టి యాజమాన్యం బిడ్డను కనిచ్చే తల్లికి ఇచ్చేది కేవలం 1 లక్ష నుంచి 2 లక్షలు మాత్రమేనని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ పసికందును బయట రాష్ట్రాలకు విక్రయించడం ద్వారా 10 నుంచి 15 లక్షల వరకు దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. సృష్టి ఆసుపత్రి యాజమాన్యం విశాఖలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుందన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు కొన్ని కేసెస్ వచ్చినాయి. దట్ పేరెంట్ ఓవర్ చీటెడ్, దే హ్యావ్ గివెన్ ఎ కంప్లైంట్. వీఆర్ ఫర్దర్ వెరిఫైయింగ్ అండ్ 2 డే వీ హ్యావ్ టేకెన్ ఎ సర్చ్ వారెంట్. దట్ సర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ద హాస్పిటల్. అండ్ సెకండ్, వీఆర్ ఇన్షూరింగ్ దట్ దోజ్ ఫెలో హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ వీ విల్ టేక్ యాక్షన్. నౌ దట్ మెయిన్ MD ఆఫ్ దిస్ హాస్పిటల్ డాక్టర్ నమ్రత, వాళ్ళు కూడా కస్టడీలో ఉంది. Yesterday we have filed a petition to take him in police remand. Today if we get, then we will further probe and we will ensure that truth will come out, how many cases, such cases happened. And we are probing. After probe, I can say that exactly what happened in those cases. In this case, basically that the doctor is main culprit. బట్ వాళ్ళు కూడా కొంతమంది ఏజెంట్స్ ఆశా వర్కర్స్కు ఎంగేజ్ చేసింది. అండ్ దోజ్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్. దే ఐడెంటిఫైడ్ దిస్ లేడీ హూ డెలివర్ ద చైల్డ్ అండ్ వాళ్ళకు ఇక్కడ తీసుకువచ్చారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. విదౌట్ ఎనీ అమౌంట్ దే ఆర్ ఇన్ ద డెలివరీ. ఆఫ్టర్ డెలివరీ ఇమీడియట్లీ దే హ్యాండెడ్ ఓవర్ చైల్డ్ టు ద అదర్ పీపుల్. సో డెఫినెట్లీ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. అండ్ ఓన్లీ దట్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ షోన్ 8 అక్యూజ్. The receiver parents, they belong to Kolkata, still they are at large. We are trying whether they are aware of these things or they are cheated. Kendra Prabhutva Pratishthatmaka Prasad Padakamloni Appana Alayam Cherindi. Ippatike Rashtramloni Pramukha Punyakshetralaina Tirupati Venkanna, Srisailam Mallanna Alayalu ee Padakamlo Konasagutundaga తాజాగా సింహగిరిని కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అరుదైన అవకాశం దక్కింది.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నేషనల్ మిషన్ అండ్ పిలిగ్రిమేజ్ రెజ్యువినేషన్ అండ్ స్పిరిచువల్ అజ్మెంటేషన్ డ్రైవ్ పథకానికి కేంద్ర అప్పన్న ఆలయాన్ని ఎంపిక చేసింది. 11వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక దేవాలయమైన సింహగిరిని అభివృద్ధి పరిచేందుకు కేంద్ర పర్యాటక శాఖ సన్నద్ధమైంది. ఇందుకు సంబంధించి 53 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. దీంతో ఇకపై సింహాద్రి అప్పన్న ఆలయం చారిత్రాత్మక పర్యాటక ఆధ్యాత్మిక వైభవంతో విరాజిల్లుతుంది. I'm very happy to inform all of you that Manasri Varahalakshmi Narasimha Swami Vari Devasthanam has been selected under the central government scheme of Prasad. ఈ స్కీమ్ ద్వారా మన దేవస్థానంకి ఫెసిలిటీస్ అంతా ఇంప్రూవ్ చేయడానికి, అలాగే మన డివోటీస్కి ఫుల్ టెంపుల్ ఎక్స్పీరియన్స్కి వరల్డ్ క్లాస్ చేయడానికి అవకాశం వచ్చింది. నేను ధన్యవాదాలు మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మన సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్కి, అలాగే మన స్టేట్ గవర్నమెంట్కి కోరుకుంటున్నాను. నాకు విశ్వాసం ఉంది మనమందరూ కలిసి మన సింహాచలం దేవస్థానంకి వీ విల్ రిస్టోర్ ఇట్ టు ఇట్స్ ఒరిజినల్ గ్లోరీ. I also want to tell you that ade andru cheppar kada edo oka ammai ki techi chairperson ga koocho pettaru ade oka edo oka ammai prasad scheme central government nunchi techi mana simhachalam devasthanam ki seva cheyadaniki chustunanu nenu ee roju mee andaru aashirvadam korukuntunanu లైఫ్ లో ఏదైనా ఛాలెంజెస్ ఉంటే నాకు భయం లేదు, నాకు విశ్వాసం ఉంది పైన నుంచి అప్పన్న స్వామిది ఆశీర్వాదం, అలాగే నా నాన్నగారు ఆనంద్ గజపతి రాజు గారిది ఆశీర్వాదం అండ్ నా తాతగారు పీవీజీ రాజు గారిది ఆశీర్వాదం మన అందరి తలపైన ఉంది. నేను ఐ హోప్ దట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ ఆర్ సేఫ్ డ్యూరింగ్ దీస్ కోవిడ్ టైమ్స్ అండ్ నేను మీకు ఈరోజు హామీ ఇస్తున్నాను, నేను ఎప్పుడు ఏదైనా డిసిషన్ చేస్తే మన దేవస్థానంకి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తాను. మార్కెట్లో శ్రావణమాస శోభ సాక్షాత్కరించింది. సందట్లో సడేమియా అన్నట్లుగా పూజా సామాగ్రి కొనుగోలు హడావిడిలో జనాలు కరోనా నిబంధనలకు పాత్రేశారు. భౌతిక దూరం పాటించకపోవడమే కాక కొందరు మాస్కులు వేయడం కూడా మర్చిపోయారు. ఇదిలా ఉండగా మహిళలు సెంటిమెంట్గా భావించే శ్రావణ లక్ష్మి వ్రత పూజ సామగ్రిని అధిక ధరలకు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. శ్రావణమాస 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజ సామాగ్రి కొనుగోలుదారులతో నగర మార్కెట్ సందడిని సంతరించుకుంది. ప్రధాన మార్కెట్లు సహా రోడ్ల పక్కన చిన్న వ్యాపారులతో మార్కెట్ కిటకిటలాడింది. శ్రావణమాసం వరలక్ష్మి వ్రతానికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా లక్ష్మీదేవి పూజకు కొత్త చీర, జాకెట్టు, గాజులు, బంగారం కాసు వంటివి కొనుగోలు చేయడం ఆనవాయితీ. వీటి కొనుగోళ్లతో వస్త్ర, బంగారం షాపులు మామూలు రోజుల కన్నా రద్దీగా కనిపించాయి. పూజా సామాగ్రి కొనుగోలుదారులతో మార్కెట్ కిటకిటలాడింది. ఈసారి పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. పండ్లు, కొబ్బరికాయలు, అగరబత్తీలు, అరటి పండ్లది అదే దారి. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి బొమ్మ ఉన్న కాసు పెట్టడం ఆనవాయితీ. దీంతో కాసుల విక్రయాలు భారీగానే సాగాయి. కొన్ని దుకాణాల్లో అరగ్రాము వరలక్ష్మి కాసును నాణ్యతను బట్టి 2000 రూపాయల వరకు విక్రయించారు. కరోనా భయం వెంటాడుతున్నా మార్కెట్లో జనం భౌతిక దూరం పాటించిన దాఖలాలు కనిపించలేదు. శ్రావణమాసం
అనేది శ్రావణ నక్షత్రంలో వస్తుంది. శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం మూలాన శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఎవరైతే క్రమబద్ధంగా పవిత్రంగా ఆచరిస్తారో వాళ్ళకి సకల సంపదలు సౌభాగ్యం ఆయురారోగ్యాలు అన్నీ కూడా సమకూరుతాయి. శ్రావణ మాసంలో శ్రావణ వ్రతానికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు కాసు, పట్టు వస్త్రాలు, పువ్వులు, అమ్మవారికి కావాల్సిన ప్రసాదం వీటిలన్నింటిని చేకూర్చుకొని అమ్మవారికి శ్రద్ధతో తలార స్నానం చేసి పవిత్రంగా ఆవిడకి ఆవిడని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఆవిడ అనుగ్రహం తప్పకుండా. సింహాచల దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 53 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులతో కొండపైన కొండ దిగువన పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఎల్ఈడి విద్యుత్ దీపాల వెలుగులతో జిగేల్ మననుంది. మాధవధార మెట్ల మార్గం ఆధునీకరణకు నోచుకోనుంది. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరుపై రాష్ట్ర పర్యాటక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ హర్షాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోంది. మన రాష్ట్రంలోని కొన్ని ఆలయాలకు ఈ పథకంలో అవకాశం కల్పించింది. శ్రీశైలం దేవస్థానాన్ని ఇప్పటికే ఈ పథకంలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సింహగిరిని చేర్చి దేవస్థానం అభివృద్ధికి 53 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులలో 27.86 కోట్లతో కొండ దిగువన, 18.21 కోట్లతో కొండపైన పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. సత్యమ్మగుడి, పుష్కరణి సత్రాల వద్ద హాళ్లను నిర్మించనున్నారు. మాధవధార మెట్ల మార్గం ఆధునీకరణకు నోచుకోనుంది. ఆలయ ప్రాంగణమంతా ఎల్ఈడి విద్యుత్ దీపాల వెలుగులు ప్రసరించనున్నాయి. పాత ప్రవేశద్వారం నుంచి కొండపై కొత్త ప్రవేశద్వారం వరకు 2 కిలోమీటర్ల పొడవున రహదారి విస్తరణ చేపట్టనున్నారు. 500 మందికి సరిపడా ఎంపీ థియేటర్ను నిర్మించనున్నారు. కేంద్ర పర్యాటక శాఖ నుంచి సింహాచలం దేవస్థానంకి ప్రసాదం స్కీమ్గా సుమారు 53 కోట్ల రూపాయలు మంజూరు చేయడం అభినందనీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఈ నిధులు మంజూరు విషయంలో పూర్తిగా కృషి చేసిన ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, టూరిజం శాఖ మంత్రి కేంద్ర రాలాసింగ్ పటేల్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీ ఇన్ఛార్జి, మా పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం విజయసాయిరెడ్డి గారు నేను ప్రహ్లాద్ సింగ్ గారు పటేల్ని కలవడం గత సంవత్సరమే. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నేను టూరిజం శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మన రాష్ట్రం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 1,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ను ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ప్రసాదం స్కీమ్లో 3 దేవాలయాలు అడిగాం. తిరుపతి, ద్వారక, తిరుమల, ఇది సింహాచలం. ఆ 3 ఇంట్లో సెలెక్ట్ ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సింహాచలం సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆల్రెడీ అదే స్కీమ్లో శ్రీశైలంలో వర్క్ జరుగుతుంది. వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. గౌరవ కేంద్ర మంత్రి గారు డేట్ తీసుకుని, ప్రహ్లాద్ సింగ్ గారు పటేల్ గారు డేటు, దాని త్వరలో అది కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి దీని త్వరలో ఇది కూడా ఈ ప్రపోజల్ అప్రూవ్ చేయించుకుని వారితో ఇది కూడా ఫౌండేషన్ చేయించడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఒకసారి కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ రెండింటికి ఉదానికి ప్రారంభోత్సవం, శ్రీశైలం, సింహాచలం శంకుస్థాపన చేసి ఈ టెంపుల్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. శ్రావణ మాసం వివాహాది శుభకార్యాలకు ఎంతో అనువైనది. ఈ కాలంలో వస్త్ర దుకాణాలకు విపరీతమైన గిరాకీ కూడా ఉంటుంది. కరోనా ఆంక్షల కారణంగా ఈ గిరాకీ కొంత తగ్గినప్పటికీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కొనుగోళ్లపై కస్టమర్లకు ఇచ్చే రాయితీలపైన రాజీ పడలేదు. దుస్తుల డిజైన్, నాణ్యత ఆధారంగా 20 నుండి 60% వరకు రాయితీలు ప్రకటించి విక్రయాలు జరుపుతోంది. ముఖ్యంగా మహిళలు ఉపయోగించే చీరలు, చుడీదార్లపై ఇస్తున్న రాయితీలకు మంచి స్పందన లభిస్తోందని మాల్ వైజాగ్ బ్రాంచ్ హెడ్ నవీన్ ఏసీటీ న్యూస్కి వెల్లడించారు.
కేసీటీవీ ప్రేక్షకులందరికీ సౌతిన షాపింగ్ మాల్ తరఫున శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. ఈ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన సౌతిన షాపింగ్ మాల్లో కిలో సేల్ మొదలుపెట్టామండి. దీనికి మంచి వాదన లభించింది అందరి దగ్గర నుంచి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా అందరూ శారీస్ అన్ని చక్కగా ఖరీదు చేయడం జరిగింది. దాంతోపాటు వచ్చే శ్రావణ మాసం పెళ్ళిళ్ళకి కూడా ఎంతోమంది ఖరీదు చేశారండి షాపింగ్లు ఈ ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ సేల్లో. ఈ కేజీ సేల్లో అన్ని రకాల ఐటమ్స్ లభిస్తాయి. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, డైలీ వేర్ శారీస్ వీటితో పాటుగా అప్ టు 66% డిస్కౌంట్ నడుస్తుందండి శారీస్ మీద. అందులో 20% ఐటమ్ ఉంది, 30% డిస్కౌంట్లో లభిస్తాయి, అలాగే 50%లో లభిస్తాయి. ఈ డిస్కౌంట్స్ అనేవి ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువుల మీద దొరుకుతుంది. దాంతోపాటు మెన్స్ వేర్లో కూడా అన్ని సెలెక్టెడ్ ఐటమ్ మీద అన్ని రకాల ఆఫర్స్ ఉన్నాయండి. ఎవరైనా వెడ్డింగ్ షాపింగ్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ షాపింగ్లో ఈ టైంలో ఖరీదు చేసిన వాళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్ చేకూరుతుందండి. గత 4 నెలల కాలంగా మూతబడిన జిమ్లు 5వ తేదీ నుండి తెరుచుకోనున్నాయి. అన్లాక్డౌన్ 3.0 కోవిడ్ సడలింపుల్లో భాగంగా జిమ్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో విశాఖ జిమ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పారు. విశాఖలో ఉన్న సుమారు 150 జిమ్లు 5వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. అన్లాక్డౌన్ సడలింపులలో భాగంగా జిమ్లు తెరవడానికి అవకాశం కల్పించారు. బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలపై ఆధారపడిన యువత ఉద్యోగాలు లేక ఉపాధి కోసం రుణాలు చేసి జిమ్ల నిర్వహణ చేస్తున్నారు. అయితే 18 నుంచి కోవిడ్ కారణంగా జిమ్లు మూతపడ్డాయి. గత 4 నెలలుగా కుటుంబ పోషణ, జిమ్ భవనాల అద్దె తదితర అనేక విషయాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిర్వాహకులకు ఈ సడలింపు ఊరట కలిగించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జిమ్లు నిర్వహిస్తామంటూ నిర్వాహకులు తెలిపారు. 5 నుంచి జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా సెంటర్లకి తాకిడి పెరిగి మరలా పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని ఆశిద్దాం. 18 నుండి నిన్నటి వరకు మాకు జిమ్లన్నీ మూతపడిపోయి 5 నుండి మాకు జిమ్లు ఓపెనింగ్ అని తెలిసి మేము చాలా సంతోషించాం. మా ఎంత దయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ 4 నెలలు పెట్టి మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అది కూడా కొద్దిగా మా మీద దయించి చూస్తే మేము ఇంకా సంతోషిస్తామని మేము మీడియా మిత్రుల ద్వారాగా మీ అందరికీ కోరుకుంటున్నాం. ఇప్పుడు రెంట్ల విషయంలో కూడా మమ్మల్ని కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది కూడా మాకు ప్రభుత్వం ద్వారా ఏదైనా కొద్దిగా ఆర్థిక సాయం కానీ రుణాలు కానీ ఇప్పిస్తే ఈ లాక్డౌన్ ఇచ్చిన దానికి మేము చాలా సంతోషించి మా ఫ్యామిలీలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సార్, సీఎం గారికి, మోడీ గారికి, వీళ్ళందరికీ కూడా మా జిమ్ యూనియన్ తరఫున మీ అందరికీ పాదాభినందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గత 4.5 నెలల నుంచి జిమ్లన్నీ మూతపడిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో మేము నిజంగా మా బతుకులు అస్తవ్యస్తంగా ఉన్న టైంలోని 3.0 అన్లాక్లో కేంద్ర ప్రభుత్వం జిమ్లు ఓపెన్ చేసుకున్నందుకు 5 నుంచి మాకు పర్మిషన్ ఇచ్చింది. అంటే నిజంగా మా నెత్తిన పాలు పోసింది. సో మేము 5 నుంచి జిమ్లు ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు పాటిస్తూ కోవిడ్ నిరోధానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ తక్కువ మందిని, అంటే గంటకు 5 నుంచి 6 మెంబర్స్ని మెయింటైన్ చేస్తూ మేము జిమ్లు ఓపెన్ చేసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే మాకు ఇప్పటివరకు జిమ్ బిల్డింగ్ ఓనర్స్ నుంచి ప్రెజర్ అంత ఎక్కువ లేదు. కానీ ఎప్పుడైతే జిమ్కు పర్మిషన్ ఇచ్చారో ఇప్పటి నుంచి మాకు ప్రెజర్ ఉంటుంది. కానీ ఇంత ముందులాగా మెంబర్స్ అంతలా వచ్చిర్రు, ఇది ఎంత డిసెంబర్ వరకు అలా జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ బిల్డింగ్ ఓనర్స్ అంటే రెంట్ల పరంగా మాకు ఏదో విధంగా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. గత 4.5 నెలల నుంచి ఇబ్బందులు పడుతూ ఎన్నోసార్లు ఇలాగ ప్రెస్ వాళ్ళు, మా మీడియా స్నేహితులు వీళ్ళందరూ సహకారంతో మీ వరకు వెళ్ళింది. ఇప్పుడేమో మాకు ఈ వెసులుబాటు ఇచ్చారు. ఇప్పుడు ఈ వెసులుబాటు స్టార్టింగ్ కాడి నుంచి ఇప్పుడు మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయండి. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు ఈ అందరూ ఈ కోవిడ్ ప్రభావం వల్ల అందరూ భయంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాబట్టి గబుక్కన జిమ్లు ఓపెన్ అయినా జనాలు రావడానికి చాలా భయపడతారు. ఇప్పుడు ఈ టైంలో ప్రభుత్వం వారు ఇలాగే ఈ సహాయం అలాగే అందించారు. అలాగే గవర్నమెంట్ వారు బ్యాంకుల ద్వారా ఏదో కొద్దిగా మాకు తక్కువ రుణాలతో ఏమాత్రం ఏమైనా మాకు కొద్దిగా డబ్బులు ఇప్పించగలిగితే, రుణం ఇప్పించగలిగితే మేము ఈ 1 ఇయర్లోని మేము సర్దుకుంటాం.
ప్రభుత్వారు ఇది కూడా ఆలోచించి మాకు ఇంత వెసులుబాటు ఇచ్చి ఈ మూడో సందర్భంగా మాకు వెసులుబాటు ఇచ్చినందుకు సంతోషిస్తూ ఈ సహాయం కూడా చేస్తే మా కుటుంబాలన్నీ ఒక ఒడ్డిన పడిపోతాయని ఆశిస్తూ ప్రభుత్వారికి మళ్ళీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్లాక్ డౌన్ 3.0 సడలింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం జిమ్లు కూడా రీఓపెన్ చేసుకోవచ్చు ఆగస్టు 5 నుంచి అనే ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో విశాఖ నగర వ్యాప్తంగా ఉన్న 150 జిమ్ముల యజమానులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆనందాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సూర్యతో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. రాష్ట్రంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా సింహాచల దేవస్థానం అభివృద్ధి చెందనుందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ సింహాచల దేవస్థానాన్ని ప్రసాద్ పథకానికి ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అప్పన్న స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రసాద్ పథకం ద్వారా తీర్థయాత్ర స్థలాల ఆధునీకరణ, వసతులకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందని ముత్తంశెట్టి వెల్లడించారు. 53.69 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కొండపైన 18.21 కోట్లు, కొండ దిగువన 27.86 కోట్ల రూపాయలతో అభివృద్ధిని చేస్తామని చెప్పారు. మాధవదార నుండి సింహాచలం కొండపైకి తాగునీటి పైప్ లైన్, అలాగే మెట్ల మార్గం ఆధునీకరణ, పుష్కరణి సుందరీకరణతో పాటు పలు అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. 1000 కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని, ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నామని మంత్రి ముత్తంశెట్టి వెల్లడించారు. వాటిలో ముఖ్యమంత్రి దేవస్థాన అభివృద్ధితో పాటు విజయరమణ ప్రాసెస్ డైరెక్ట్గా పెద్ద రామన్ విద్యార్థులు మొదటిసారి ఎమ్మెల్యే చేసినప్పుడు స్వామి నాకు అవకాశం లేదు. ఒక్కోసారి స్వామి అవకాశం ఇస్తారని నమ్మకం వచ్చింది. శ్రీశైలం అనేది మంత్రి అయిపోయింది. గౌరవ కేంద్ర మంత్రి గారు ప్రవాసం ముఖ్యమంత్రి గారు వైసీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామ మత్స్యకారులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కబ్జాను అరికట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఆ స్థలాన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరారు. మా సాటి సామాజిక మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి అచ్యుతాపురం మండలం పూడిమడ గ్రామం అయినటువంటి ఏరియాలో దగ్గర దగ్గర 130 ఎకరాల స్థలంలో 150 కోట్ల రూపాయల విలువైన స్థలంలో రాజకీయ నాయకులు తమ పలుకుబడి పేరు ప్రఖ్యాతులు ఉపయోగించి ఆక్రమణకి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. అది ప్రస్తుతానికైతే 40 ఎకరాలు ఒకరు, 4 ఎకరాలు ఒకరు ఆక్రమణ గురి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారండి. తప్పుడు డాక్యుమెంట్లు ఉపయోగించి ఒకరు ప్రస్తుత అధికార పార్టీ అయినటువంటి మన యువి రమణమూర్తి రాజు గారు, అదే కన్నబాబు గారు తమ అధికారాన్ని ఉపయోగించి స్థానిక మత్స్యకారుల మీద దౌర్జన్యం చేసి తప్పుడు ధృవపత్రాలను సృష్టించి 40 ఎకరాల వరకు వారి వారి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే తనేం తక్కువ కాదన్నట్లుగా ప్రతిపక్ష నాయకులు కూడా మన జడ్పీటీసీ చైర్పర్సన్ అటువంటి లాలం భవానీ గారు భర్త లాలం భాస్కర్ రావు గారు కూడా 4 ఎకరాలకి తమ కుటుంబ సభ్యుల పేరు మీద తప్పుడు ధృవపత్రాలు సృష్టించి అన్యగ్రంథం చేసుకోవడానికి ఆక్రమణ చేసుకోవడానికి చర్యలు చేస్తున్నారండి. దీని మీద మా తీర ప్రాంత మత్స్యకార సంఘాలన్నీ కూడా ఖండించాయి. కలెక్టర్ గారికి కూడా మేము వినతిపత్రం అందించాం. దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విషయాన్ని జగన్ గారు మన ప్రీతమ నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి మీద కూడా తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకునే విధంగా చేయాలని మీడియా సభాముఖంగా తెలియజేస్తున్నాం. కరోనా కారణంగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు మా ప్రేమ సంస్థ బాసటగా నిలుస్తోంది. నగరంలో
రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా కారణంగా కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్న పేదలు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో మా ప్రేమ సంస్థ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. దీనిలో భాగంగా పెదవాల్తేరు చేపల బజారు గాంధీ సెంటర్ వద్ద మా ప్రేమ సంస్థ చైర్మన్ ముకుంద్ బాబు భోజనం వడ్డించి స్థానికంగా ఉన్న సుమారు 50 మంది పేదల ఆకలి తీర్చారు. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో వైరస్ నియంత్రణకు గాను బ్లీచింగ్ చల్లించారు. ఈ సందర్భంగా ముకుంద్ బాబు మాట్లాడుతూ కరోనా మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిందని, ఇటువంటి సమయంలో ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. పడుతున్నారు. ఇందులో కోవిడ్ కేసెస్ కూడా ఈ వీధిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయండి. సో ఈరోజు మా ప్రేమ సమస్య నుంచి పౌష్టికాహారమైనటువంటి గుడ్లు పంపిణీతో పాటు మంచి చక్కటి భోజనంతో పాటు బ్లీచింగ్ కూడా వీధుల్లో కూడా జల్లే ఒక కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నాం. గ్రామస్తులందరూ కూడా శుభ్రత పాటించమనవలసిందిగా కోరుతున్నాను. అలాగే మాస్కులు ధరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సామాజిక దూరం ఉండవలసిందిగా కోరుతూ చక్కటి పౌష్టిక భోజనం, వేడినీళ్ళు, అన్ని రకాలైనటువంటి బ్లీచింగ్ కానీ మీకు మొత్తం ఈ వీధులంతా కూడా ఏ ఒక్క ఇన్ఫెక్షన్ కూడా లేకుండా కూడా టన్నుల కొద్ది బ్లీచింగ్ పౌడర్ కూడా తేడం జరిగింది. సో మా ప్రేమ సంస్థ పేదవాళ్ళ తరపున ఎల్లప్పటికీ ముందుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదవాళ్ళ తరపున ఖచ్చితంగా మా ప్రేమ సంస్థ నిలబడుతుంది. అలాగే దాతలు కానీ పేద కుటుంబాలు కానీ మమ్మల్ని సంప్రదింపు చేయాలంటే మా కాంటాక్ట్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9160345375 అండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జిల్లాలో ఆగని కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తి. 8971 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 79 మంది మృతి. వివాహాది శుభకార్యాలపై కరోనా దెబ్బ, గిరాకీ తగ్గిన డెకరేషన్ సామాగ్రి. తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న సృష్టి ఆసుపత్రి లీలలు. పసికందుల అమ్మకాల కేసులో మరింత లోతుగా కొనసాగుతున్న దర్యాప్తు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రసాద్ స్కీమ్లో సింహాద్రి అప్పన్నకు చోటు. ఆలయ అభివృద్ధికి 53 కోట్ల రూపాయల నిధులు మంజూరు. నగరంలో నెలకొన్న శ్రావణమాసం సందడి. వరలక్ష్మి వ్రత పూజ సామాగ్రి విక్రయాలతో మార్కెట్లు కిటకిట. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.